రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ చెందిన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీఎం జగన్ వైఎస్సార్ కళ్యాణ మస్తు వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడంతో మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక బ్యారేజీ జంక్షన్ వద్ద గల దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చెందిన నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ కళ్యాణ మస్తు పథకం బలహీన వర్గాలకు గొప్ప వరమని, ఎన్నికల హామీని ఆచరణలోకి తెస్తూ వైఎస్సార్ కళ్యాణ మస్తు పథకాన్ని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శెట్టర్ బాషా గారు, మిగతా ఉన్న మా నాయకులు అందరూ పాల్గొని ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గీయులందరూ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన మరో పథకం షాదీ ముబారక్ కళ్యాణ వస్తు అనే ఈ ప్రోగ్రామ్కి ప్రతి పేదవాడి గుండెల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అండి, ప్రతి పేదవాడికి ఒక రెండు బలమైన కోరికలు ఉండి ఒక సొంతలు, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఒక మంచిగా తెలియజేయాలని, కానీ పేదవాడే ఉండగానే రెండు కోరికలు తీరవని ఎప్పుడు బాధపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే అవగానే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఒక సొంత కళ నెరవేర్చి, అలాగే ఒక పెళ్లి కళ కూడా నెరవేరుస్తూ ఈరోజు ప్రతి పేదవాడు కూడా చాలా ఆనందంగా, ఎందుకంటే పెళ్ళి అనేది మామూలు విషయం కాదు, చాలా ఖర్చుతో కూడిన విషయం అలాంటిది. ఈరోజు ఈ పథకాన్ని ఇస్తూ 100,000 రూపాయల నుంచి 120,000 రూపాయలు, అలాగే 50,000 నుంచి 75,000 రూపాయలు కూడా బీసీ వర్గీయులు కుటుంబంలోకి ఇస్తూ ఒక ఇలాంటి పథకం అమలు ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చాలా గర్వంగా చెప్తారు. జయ జగన్. మొత్తం ప్రతి పేదవాడు రోజుగా ఒక పేదవాడైనా వచ్చి మేము పెళ్లి చేసుకుందాం, ఎంతో కొంత సాయం చేయాలంటే ఏదో మా సాయం చేసేవాళ్ళం. చాలామంది కూడా చాలా ప్రతిపక్షాలు కూడా ఇంకేం చేస్తారు, పెళ్లికి ఏమీ చేయరు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గ నవ్వుతూనే ఒక నిన్న ఇచ్చిన ఇదే చెప్పచ్చు. దీన్ని బట్టి పేదవాడు నిన్నటి నుంచి కూడా చూసుకుంటే ప్రతి ఇంట్లోనే రాబోయే ఉన్న నెక్స్ట్ పెళ్లిలో కూడా మేము చాలా అప్లై చేసుకుంటాం.